వెల్కమ్ టు డిఎస్ 24 న్యూస్. మునుగోడు ఉప ఎన్నిక కాంగ్రెస్ లో కొత్త రగడకు తెరలేపింది. టికెట్ పంచాయతీ తారస్థాయికి చేరింది. టికెట్ ఆశిస్తున్న పలువురు నేతలు ఎవరికి వారుగా అధిష్టానానికి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇస్తే తమకే టికెట్ ఇవ్వాలని, లేదంటే సహాయ నిరాకరణ తప్పవని స్పష్టం చేస్తున్నారు. దీనికి తోడు చెలవల కృష్ణారెడ్డిని కాంగ్రెస్ అభ్యర్థిగా ఖరారు చేశారంటూ వస్తున్న వార్తలపై పాల్వాయి శ్రవతి తీవ్ర స్థాయిలో స్పందించారు. ఈ మేరకు ఆమె ఓ కార్యకర్తతో మాట్లాడిన ఫోన్ సంభాషణ వైరల్ మారింది. కాంగ్రెస్ ను మునుగోడులోని పరిస్థితులు ఇబ్బందికరంగా మారిన నేపథ్యంలో టికెట్ ఆశిస్తున్న నలుగురు అభ్యర్థుల్ని ఏఐసిసి కార్యదర్శి బోసిరాజు బుధవారం గాంధీ భవన్ కు పిలిపించి మాట్లాడారు. మునుగోడులో కాంగ్రెస్ ఓటమి ఖాయమని ఆ పార్టీ నుంచి ఉప ఎన్నిక టికెట్ ఆశిస్తున్న పాల్వాయి శ్రవంతి తేల్చి చెప్పారు. ఈ మేరకు పార్టీ అభ్యర్థిగా చెలమల కృష్ణారెడ్డి ఖరారయ్యారనే ప్రచారంపై ఆమె తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన ఓ కార్యకర్తతో శ్రవంతి మాట్లాడిన ఫోన్ సంభాషణ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు కృష్ణారెడ్డి ఎవరు? ఆయన్ను ఈ నియోజకవర్గంలో ఎవరికి తెలుసు? ముక్కు మొహం తెలియని వ్యక్తి పేరును ప్రచారం చేస్తున్నారు. ఆయన ఏనాడు నియోజకవర్గంలో కనిపించలేదు. ఇక్కడ ఆయనకు ఎన్ని ఓట్లు పడతాయి? ఒకవేళ కృష్ణారెడ్డికి టికెట్ ఇస్తే మాత్రం కాంగ్రెస్ ఓడిపోవడం ఖాయమంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఆడియోలో ఉన్నాయి. మునుగోడు ఉప ఎన్నికకు అభ్యర్థి ఖరారులో కాంగ్రెస్ హుజురాబాద్ తీరునే అనుకరిస్తోంది. సర్వేలు, అభిప్రాయ సేకరణ అంటూ ఎవరు ఊహించని విధంగా ప్రధాన ఆశావాహుల్ని పక్కన పెట్టి హుజురాబాద్ బల్మూరి వెంకట్ను బరిలోకి దింపారు. ఇప్పుడు కూడా అదే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. సర్వే, అభిప్రాయ సేకరణ ఆధారంగానే అభ్యర్థిని ఖరారు చేస్తామని ఏఐసిసి కార్యదర్శి బోసిరాజు ఓవైపు, పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మరోవైపు పదే పదే చెప్తున్నారు. కానీ ఇప్పటికీ అంతర్గతంగా చెలమల కృష్ణారెడ్డి అభ్యర్థత్వాన్ని ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ విషయమై ఆశావాహులు పార్టీ నేతలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముందే అభ్యర్థిని ఖరారు చేశాక ఇంకా సర్వేలు, అభిప్రాయ సేకరణ అంటూ తమను మభ్యపెట్టడం ఎందుకని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై ఆశావాహులు పార్టీ నేతలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముందే అభ్యర్థిని ఖరారు చేశాక ఇంకా సర్వేలు, అభిప్రాయ సేకరణ అంటూ తమను మభ్యపెట్టడం ఎందుకని వారు ప్రశ్నిస్తున్నట్లు తెలిసిందే. ఎవరికి టికెట్ ఇచ్చినా మిగతా కీలక నేతలందరూ సహాయ నిరాకరణకు దిగే సమాచారం కనిపిస్తోంది.